దీంట్లో భాగంగానే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ జనసేన రెండు కూడా మరి పోరాటాలు చేస్తున్న దాంట్లో భాగంగా కరెంట్ ఛార్జీల విషయంలో గాని ప్రభుత్వ భూముల అమ్మకం విషయంలో గాని దేవాలయాల భూముల విషయంలో గాని జీవో నంబర్ 39 విషయంలో గాని మరి భారతీయ జనతా పార్టీ జనసేన రెండు కలిసి మరి ఉద్యమాలు చేస్తా ఉన్నాం. పోయిన మొన్న మంగళవారం కాక అంత ముందు మంగళవారం కరెంట్ ఛార్జీల మీద ప్రభుత్వ భూముల అమ్మకాల మీద చేశాం. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అమ్మకాల విషయంలో గాని ఎండోమెంట్ భూముల అమ్మకాల విషయంలో కూడా నిన్న ధర్నా చేశాం. మరి అదే ఆ విషయాల మీదనే జనసేన పార్టీ 24 గంటల దీక్ష ఈ రోజున చేపడతాం అనేటువంటిది మరి మేము భారతీయ జనతా పార్టీ తరపున వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిపక్షాలుగా వ్యతిరేకించినప్పుడు వ్యక్తిగత దోషంలోకి దిగేవాళ్ళు, అలాగే ఇవాళ కూడా అంతకన్నా ఎక్కువ చదివినట్టు వాళ్ళనే గాలిళ్ళని మాట్లాడాను, గాలి పార్టీ అనేవాళ్ళం. వీళ్ళని ఏమన్నా అర్థం కావట్లే, గాలి పోగు చేసి గోల్ చేసేవాళ్ళు అనేవాళ్ళం. ఎందుకంటే వీళ్ళు వచ్చి సంవత్సరమేగా వాళ్ళు 30 మాకు 90 నుంచి 89 నుంచి ఉన్నారు కాబట్టి అది ఒక గాలి పార్టీగా అన్నాం. వీళ్ళకి కొత్త మాట ఏదో ఒకటి ఎత్తకాల్సినటువంటి అంతకన్నా పైకి ఎత్తకాల్సినటువంటి పరిస్థితి ఉంది. గాలి పోగు చేసి గోల్ చేస్తారు అనేటువంటి మాటలో వ్యక్తిగతంగా విషయాల్ని పక్కకు పెట్టి డైవర్ట్ చేయడానికి మీరు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఇదొక్కటి నేర్చుకున్నట్టు లేదు. తెలుగుదేశం పార్టీ కూడా ఇట్లానే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినప్పుడు వ్యక్తిగత దోషులతో విషయాన్ని పక్కదావ పట్టించాలనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం ఏదో మీరు చేశారు, కానీ ప్రజలు మాత్రం పక్కదారి పట్ల ప్రజలు ఖచ్చితంగా సరైన దావలోనే వెళ్ళి తెలుగుదేశానికి బుద్ధి చెప్పారు. అట్లానే మీ అతి తెలుగులు కూడా మానుకొని వ్యక్తిగత దోషంలో ఒక సమస్య రాగానే వ్యక్తిగత దోషంలో కాకుండా సమస్యకు మీకు చేత అయితే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చేత అయితే ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి, సమస్యల మీద సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప 2016లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉందిగా చేశారు కదా అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నారా? మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని పరిపాలిస్తామని ప్రజలకు చెప్పారా? మాకు ఒక అవకాశం ఇవ్వండి, భూతల స్వర్గం స్వర్గాన్ని భూమికి దింపుతామని చెప్పి ఇవాళ 2016లో తెలుగుదేశం పార్టీ చేసింది మేము చేస్తున్నామని దాన్ని ఆదర్శంగా తీసుకొని చేసేటువంటి పరిస్థితికి వస్తే మరి తెలుగుదేశాన్ని కాదనుకొని మీకెందుకు ఓటిచ్చినట్టు? మీరు ఆ రోజున ఏం మాట్లాడారో గుర్తుందా, లేకపోతే గుర్తు చేయాలా? ఇవన్నీ కూడా మాటలు పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తుల్ని అమ్మకూడదు. దేవాలయాల భూముల గజం అమ్మినా కూడా భారతీయ జనతా పార్టీ ఒప్పుకునేటువంటి పరిస్థితి కాదు. ఈ విషయంలో ఏం చెప్తారు సమాధానం చెప్పండి. కానీ 2016లో ఎంకన్నున్నాడు, పుల్లన్నున్నాడు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీని ఆదర్శంగా మీరు తీసుకున్నారా లేదా? తెలుగుదేశం పార్టీని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ పరిపాలనలోనే వాళ్ళ బాటలోనే మేము పోతామని చెప్పేసి మీరు 2019లో ప్రజలకు హామీ ఇచ్చారా? ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసింది మేము చేస్తున్నామనేటువంటి అదే బాటలో చేసిన చెప్పుకోవడానిక మీకు ప్రజలు ఇంత మ్యాండేటర్ ఇచ్చింది, 151 మంది శాసనసభ్యులను గెలిపించింది. అందుకని ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి మీ తప్పుల్ని కప్పిపుచ్చుకుందామనేటువంటి మాట ప్రజల్ని డైవర్ట్ చేద్దామనేటువంటి ఒక ఆలోచన నుంచి మీరు మానుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన చేపట్టినటువంటి 24 గంటల దీక్షని భారతీయ జనతా పార్టీ తరపున సంపూర్ణంగా వాళ్ళకు మద్దతు తెలుపుతా ఉన్నాను.